ప్రతి దినము ప్రభు సన్నిధిలో మీరు తలచి మీరు ఆయన సన్నిధిలో ఏదైతే మీరు చేయాలని ఉద్దేశించారో వాటన్నిటినీ కూడా ప్రభువు తన ఉచిత కృపలో మీ పట్ల ప్రసాదించు కర్త. ప్రార్థన చేసుకుందాం. సత్య స్వరూపియగు తండ్రి, మమ్మలను అత్యధికంగా ప్రేమించే మా కర్త, మీ ఘనమైన నామములకు కోటానుకోటి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను మీ ప్రియ కుమారుడు మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రేమిస్తూ మమ్మల్ని మీరు కరుణించుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పాపములన్నీ మన్నించుటకు దయాహృదయము కలిగిన మా దేవ, యేసయ్య నామములో మీకు కృతజ్ఞతలు. త్వరలో రానయ్యున్న మా జీవించు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచ్చుదున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి ఒక ధ్యానాన్ని మన భస్మబుధారంతో నిదులుకొని సహోదరులు, నా అన్నయ్య జోముడు గారు, నేను మీకు ఒక పర్టికులర్ అంశంపై మిమ్మల్ని ధ్యానింపచేయుటకు ప్రారంభించాను. ఇవాళ మనము చేసుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన ఒక ధ్యానంలో ఇవాళ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనం, కొరింథీయులు, మొదటి కొరింథీయులు 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసి కొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగమును మనం చదువుతూ ఉన్నాం. లోక సంబంధించినటువంటి ఆలోచనలు, ఐహిక కార్యములు లోక సంబంధించిన విషయములు కావు. దేవునికి సంబంధించిన వాటిని గురించి ధ్యానము చేసుకునుచు తెలుసుకున్నటకై ప్రభు యొక్క ఆత్మ మనకు అనుగ్రహించిన ప్రత్యేకమైనటువంటి ఆత్మ నడిపింపు. మన దేవుని సన్నిధిలో నుండి మనం కలిగి ఉన్నామని మీకు యేసయ్య నామములో ఈవేళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన పట్ల కృప చూపించు కర్త. ఇవాళ మన జీవితానికి ఇవ్వబడినటువంటి అనుకూలతే మన జీవితంలో అతి గొప్ప విలువైనటువంటి ఒక అద్భుతం ఏదనగా, మనం తెలుసుకున్నటువంటిది, తెలుసుకోవలసినటువంటిది ఏదనగా, రక్షణ. రక్షణ, రక్షణ జీవితము, మన జీవించే రక్షకుడు యేసయ్యలో మనము కలిగి ఉన్నటువంటి రక్షణ, కలిగి ఉన్న రక్షణ. దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనములో మనకి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి రక్షణ అనగా మన మానవుల బ్రతుకులకు పాప క్షమాపణ కలుగు చేయటకై తానే ఈ మానవ రూపమును తాల్చి దేవుని బిడ్డలారా మన కోసము ఎంతగా శిలువ శ్రమ వేదనను సహించి భరించి దాటి వచ్చిన కర్త, మరణించి ఆయన సజీవుడై తిరిగి లేచుట వలన మనకు దయచేర్చున్నటువంటి రక్షణ, నూతన జీవము, ఆయన పునరుద్ధానుడై లేచుట వలన మనకి దయచేస్తున్నటువంటి గొప్ప భాగ్యము. ప్రభువులో మనము కొనసాగి జీవించవలసినటువంటి ఈ రక్షణ ఆనందములో, నిత్య జీవములో మనము మనకు ఎటువంటి కృప అనుగ్రహించబడినది, తండ్రి అయినటువంటి దేవునితో తన ప్రియ కుమారుడు మన యేసుక్రీస్తు నామములో మనకివ్వబడినటువంటి సమాధానము, మన పాప క్షమాపణ పొందినందు వలన గుర్తించాలని ముందు ప్రజలను క్షమించిన తర్వాత తన వలలేని వ్యర్థము ద్వారా తండ్రిని దేవునితో మనకు ఏర్పాటు చేసిన సమాధానమనే సంధి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం, ఎలాగనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితుడి.
ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మనపిపించున్నాం. మనకివ్వబడినటువంటి అర్హత చూసారా? తండ్రి అయిన దేవునితో మనకి ఏర్పాటు చేయబడిన ఎంత గొప్ప బంధము. యేసయ్య వలన మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇక మనము లోక సంబంధించిన వారము కాము. మనం ఇంకా శత్రువులమై ఉండగా తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు రక్షణ ఆయన మనరా మరణము పునరుద్ధానమును బట్టి మనకి తండ్రి అయిన దేవునితో ఏర్పాటు చేయబడినటువంటి ఈ గొప్ప బంధము సదా మనం జీవింపజేసే నిత్యము తండ్రి అయిన దేవునితో మనము వసించగలిగే పాఠ్యము. మనం ఎట్టి వారమో దేవుని ఆత్మ మనలో ఉంచబడినది మనము గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తులైనటువంటి పౌలంటారు మొదటి కొరింథీయులు 2:2 2:2 నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేవుని మీ మధ్య నిరుగుకుందునని నిశ్చయించుకుంటుని. ఇక్కడ నిలవ డీవియేషన్స్ నా యేసయ్య తప్ప, ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. నేను చేసిన యేసయ్యను మనసులో నిలుపుకొని మనం ఆల్రెడీ అద్భుతమైనటువంటి ఒక వచనాన్ని మనం ప్రారంభించుకున్నాం. మీకు తెలుసు కదా, 1 కొరింథీయులు 2:12 చూసుకున్నాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇవాళ భక్తులు ఏమంటున్నాడు? నా యేసయ్య తప్పించి మరికి ఏది ఇక నా ఆలోచనలో రాదు. ఏం చేసినా నా యేసయ్య కొరకే. నా బలహీనతను కూడా నా ప్రభు మహిమార్థమై, నా సంతోషము కూడా నా ప్రభు మహిమార్థమై, నేను చేయి యావత్తు కూడా నా ప్రభు మహిమార్థమై. 3వ వచనం 1 కొరింథీయులు 2 మనం 2 చూసుకున్నాం. ఇప్పుడు 3వ వచనం చూసుకుంటున్నాం. 1 కొరింథీయులు 2:3 మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ ఎద్దలుంటుంది దేవుని భయము. దేవుని బిడ్డలారా, దేవుని గురించిన భయము భయభక్తి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. 14వ వచనములు అంటారు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయమై ఆత్మ విషయములను అంగీకరింపడును. అవి అతనికి వెన్నితనముగా ఉన్నవి, కానీ అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగిన వెనుక అతడు వాటిని గ్రహింపచాలడు. 15వ వచనం నేను చూస్తున్న భాగము 1 కొరింథీయులు 2:14 చూసుకున్నాం. ఇవన్నీ 2 అధ్యాయంలోనే చూస్తున్నాం. ఒకవేళ కంటి చూపు సమస్య ఉన్నవారు, బయలు చూడలేకపోతున్న వారు మీరు చెవులారు వినవచ్చు, నా నెంబర్ కూడా మీరు తిరిగి చెప్పవచ్చు. 15వ వచనం చదువుతూ ఉన్నాం, ఆత్మ సంబంధి అయిన వాళ్ళు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు భక్తులు అంటాడు, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దేవుని చిత్తమేదో, దేవుని యొక్క ప్రణాళికేదో ఆత్మ సంబంధమై ప్రభువులో జీవించే వ్యక్తికి మాత్రమే తెలుచున్నది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవాళ మనము యేసయ్య రక్తముతో కడగబడిన వారముగా మనకివ్వబడిన కృపలో మనము ఆయన కొరకే జీవించేవారిగా ఆయన ఇచ్చే ఆత్మను కలిగిన వారముగా ఉండాలి. నా వెంబడి అందరూ చేరి రోమా పత్రిక 5:5 చదవండి. 5:5 నుండి 5 వచనాల వరకు, కాబట్టి విశ్వాసము మూలమున
మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము. రెండవ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపరుచున్నాము. మూడవ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయమని ఎరిగి ఏం చేయాలంటే భక్తులు నాలుగు వచనంలో ఇంకా పైగా అంటారా, శ్రమల ఎందును అతిశయపడుదను నేను మునిపే చెప్పినట్లుగా ప్రభుని ప్రేమించగలిగే జీవితం అవసరం. ఐదవ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఒక దినమొస్తే యేసుని కలిగి చేసే ప్రతి తీర్మానం అడుగు నీ జీవితం మన బ్రతుకులకు పరలోకము నిశ్చయము. దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ కోల్పోవద్దు, చాలవద్దు, వాడబారని నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ నా యేసయ్య జీవించుచున్నాడు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనము ఎంత అదృష్టవంతులమనగా మన ప్రభువు కొనసాగి ముందుకు వెళ్ళగలిగే జీవితమును మనం కలిగి ఉన్నాం. చాలా చక్కగా భక్తులు రాశారు. కనుక ఇవాళ ఎవరికైనా లౌకికాత్మ ఉంటే తాను జయించి యేసయ్యలో ముందుకు కొనసాగి వెళ్ళగలిగే జీవితాలు ప్రారంభించండి. మన ప్రభు సమయంలో చేరుకున్న మనము ఆయనను ఎరిగిన వారముగా ఆయన అనుగ్రహించి యొక్క నూతన జీవం నేను ఒక కొత్త వ్యక్తిగా తయారవ్వాలి. నా యేసయ్య యొక్క సంబంధాన్ని మారాలి. నా శిలువ సంబంధం, నా యేసయ్యతో కూడిన సంబంధము అది ఒక శత్రువుగా కాక, శిలువ శత్రువులుగా కాక, నేను శిలువ సంబంధిగా మారాలి. అనగా నా యేసయ్యతో నేను నడవగలిగిన జీవితం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందామా. సత్యస్వరూపి యొక్క తండ్రి, మా పట్ల కృప చూపించే మా కృపామయ్యా, మీ కనమైన నామమునకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించి మీరు మా పట్ల చూపు మీ యొక్క జాలి, దయా, ప్రేమ, కరుణ, వాత్సల్యత బహు గొప్పదయ్యా. మిమ్మల్ని మేము ఎరిగి ఉండగా మీపైన ఆధారపడి బ్రతికి ఈ జీవితం ముందుకు వెళ్ళకూడదు. మిమ్మల్ని మహిమపరచగలిగే సాక్షులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని త్వరగా రానయ్యన్న మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రభు, మీ కన్నీరు తుడిచి మీ ఆవేదన అంతయు తీసివేసి మీకు సమాధానము కలుగు చేయనుగాక. నా ప్రేమైనటువంటి సహోదర సహోదరి, నా అన్నగారు సహోదరులు జోముడు గారు, నేను మీకేసే నామములు ఆశీర్వాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరలా రేపు రాత్రి దేవుని చిత్తమైతే ఇండియా టైం ప్రకారం రాత్రి 8 గంటలకు లేక రాత్రి 9 గంటలకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క చింత మరి ధ్యానం చేసుకోవడానికి కావలసిన సమయము మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా మాత్రం మీకు గురించి మన ప్రభువులు కొనసాగుటకు ఈ ధ్యాన సమయంలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించొచ్చు ఉన్నాం. మన యొక్క టైటిలే ఈ యొక్క ధ్యాన శిలువ శ్రమ వేదన, మన ప్రభువు మన కొరకు అనుభవించిన అన్నిటిలో కూడా నేను చేసుకోబోతున్న తీర్మానం. I'm ready to answer. So God bless you. Blessings to you all from my brother, Brother Joe Madhu, and myself in Jesus' name. God bless each and every one of you, and praise the Lord.